ఏషియానెట్ న్యూస్ కి స్వాగతం. పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం. బీఆర్టీఎస్ రోడ్డుపై బైఠాయించి ఉద్యోగుల ఆందోళన. పిఆర్సి జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం కొనసాగుతుంది. చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి ఉద్యోగులు ఉపాధ్యాయులను కార్యక్రమానికి రాకుండా పోలీసులు అడగడుగున ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకొని బీఆర్టీఎస్ రోడ్డుపైకి ఒక్కసారిగా రావడంతో పోలీసులు వారిని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. అయితే భారీ ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు రావడంతో చేసేది లేక పోలీసులు వారిని వదిలేశారు. అయితే రోడ్డుపైనే వారంతా బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పిఆర్సి సాధన సమితికి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ ర్యాలీ వద్దకు చేరుకొని ఉద్యోగ ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తంగా తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా పిఆర్సి సాధన సమితి స్టీరింగ్ నేతలు తేల్చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుంచి యథావిధిగా సహాయ నిరాకరణ, 7వ తేదీ నుంచి 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తామని కూడా పిఆర్సి సాధన సమితి నేతలు ప్రకటించారు. ఈ నెల 20 వరకు ఆన్లైన్ క్లాసును కూడా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో క్లాసులు కూడా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఇవాళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాపై విచారణ సందర్భంగా పలు కీలకమైన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. బార్లు రెస్టారెంట్ల వద్ద కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా కరోనా కేసుల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో కూడా విద్యాసంస్థల్లో విద్యార్థులకు పాఠాలు బోధించాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ క్లాసును కూడా యథావిధిగా కొనసాగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ మౌనదీక్ష. రాజ్యాంగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ ఇవాళ మౌనదీక్షకు దిగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ న్యూఢిల్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద బీజేపీ నేతలు మౌనదీక్ష చేపట్టారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ సీఎం 2 రోజుల క్రితం స్పందిస్తూ రాజ్యాంగాన్ని మార్చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ తెలంగాణ సీఎంను డిమాండ్ చేసింది. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు నిరసిస్తూ ఇవాళ బీజేపీ అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌనదీక్షకు దిగింది. కాపు ఉద్యమంలో నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం. 2016 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ ఇవాళ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సుమారు 175 కేసులను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఈ కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులన్నింటినీ కూడా ఈ ఉత్తర్వులతో వెనక్కి తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.